టుడే టీవీ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జేఏసీ పిలుపుకు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పెదనందిపాడులో దుకాణాలు మూసివేసి ధర్నాకు సంఘీభావం తెలపాలని తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కోరడంతో దుకాణాలు స్కూల్ కాలేజీలు మూసివేశారు. ప్రతిపాడులో తెలుగుదేశం నాయకులు కార్యకర్తల రాకపోకలు నిలిపివేశారు. వెంటనే స్థానిక పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. మేరకు ఇవాళ గుంటూరు జిల్లా బంద్ ప్రకటించింది. కాబట్టి దాని ఎందుకు ప్రకటించిందంటే, ఒక ఎంపీ గల్లా జయదేవ్ని అమానుషంగా అరెస్ట్ చేసి ఒక 10 గంటల సేపు తిప్పి మామూలుగా రోడ్ల మీద పొలాల్లో తిప్పి తీసుకెళ్లి అరెస్ట్ చేయటం అమానుషం. తరువాత అక్కడ మామూలుగా రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆడవాళ్ళు మామూలుగా నిరాహార దీక్షలు 35 రోజుల నుంచి చేస్తుంటే, వాళ్ళని అమానుషం ఇష్టం వచ్చినట్టు పోలీసులు కొట్టి చిత్రహింసలు పెడతాం. ఇది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరగల, ఏ పార్టీలు అధికారంలో ఉన్నా. మరి రాజధాని అమరావతిని మార్చి మూగుడు అమరావతులు అనే పాట ఆ రోజు చంద్రబాబు నాయుడు వినాశే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు ఈ రాష్ట్రానికి బుద్ధి రావటం అంటే, బుద్ధి లేని వాళ్ళందరూ అక్కడ కూర్చొని వ్యతిరేకించడం తప్పితే దాంట్లో ఏమి న్యాయం ఉందా, ఏమి అన్యాయం జరుగుతుందని విచారించకపోవటం అనేది బాధాకరం. హిట్లర్ పరిపాలన లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కులని రాజ్యాంగంలో రాజపరిచిన తప్ప మీరేమైనా రాజ్యాంగాన్ని మారుస్తారా? రాజ్యాంగాన్ని మార్చే అధికారం మీకు ఎక్కడుంది? కోర్టులు తీసుకెళ్లే అధికారం మీకు ఎక్కడుంది? రాజధానిని మార్చే అధికారం మీకు ఎక్కడుంది? ఎవరిచ్చారు? రాష్ట్ర గవర్నర్ మీరు వచ్చినా మీరు వచ్చినా కదా అసంతరం మీరే కదా మేడ్చల్ జిల్లా బోడప్పల్లో ఈరోజు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు. టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు ఎన్నికల పోలింగ్ బూత్ రూంలోకి వెళ్లి దొంగ ఓట్లు మరియు రిగ్గింగ్ చేస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాంతో కొంతసేపు పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అన్ని ఎందుకు బయటకు ఎందుకు అవసరం ఉంటే మీరు కూడా రాసుకోరు అని చెప్పిన ఎందుకు రాసుకుంటారు? పొద్దు రోజు మూసుకో ఇప్పుడు వరకు గుంటూరు జిల్లా పిడుగురల పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో బొగ్గవాగు బ్రిడ్జి మీద అదుపు తప్పి బ్రిడ్జి డివైడర్ ను గుద్ది బోల్తా పడిన కంటైనర్ లారీలో డ్రైవర్ కు గాని క్లీనర్ కు గాని ఎటువంటి ప్రమాదం జరగలేదు. కార్లో లోడ్తో గుంటూరు వైపు వెళ్తున్న నాగాలాండ్ లారీ పడిపోవడంతో దాదాపు 3 గంటల సమయం వరకు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. దాదాపు 1 కిలోమీటర్ దూరం వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ద్విచక్ర వాహనదారులు బ్రిడ్జి కింద వైపు నుండి అతి కష్టం మీద బ్రిడ్జి అవతల వైపు వెళ్తున్నారు. పోలీసులు వెంటనే స్పందించి 2 భారీ క్రేన్లను తెప్పించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ సంఘం స్టేట్ కార్యదర్శి చెరుకుచెల రఘురామయ్య గారు మాట్లాడుతూ, మా ప్రియతమ ముఖ్యమంత్రి, మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ పార్టీ అనడానికి ఒక్కటి నిదర్శనం, ఆయన ముఖ్యమంత్రి కాకముందే ఎన్నికల కంటే చాలా రోజులుగా ఈ బ్రాహ్మణులకు ఏం చేయాలో, బ్రాహ్మణ సమాజానికి మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేస్తే వాళ్లకు ముందుకు తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో పెద్దలు పూర్ణ వెంకట్, మల్లాది విష్ణు సారథ్యంలో మాలాంటి వాళ్ళకి ప్రతి జిల్లా నుంచి కూడా పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ బ్రాహ్మణుల స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్లతో కమిటీలు వేయడం జరిగింది. ఆ రోజు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అంతకంటే ఎక్కువగా కమిటీ నివేదికలో లేనివి కూడా కొన్ని జత చేర్చి ఈరోజు బ్రాహ్మణుల పథకాలు అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా కమిటీలో మాస్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి, మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ పక్షపాతి అనడానికి ఒకటే నిదర్శనం, ఆయన ముఖ్యమంత్రి కాకపూర్వమే ఎన్నికల కంటే చాలా ముందుగా ఈ బ్రాహ్మణులకు ఏమేం చేయాలి, బ్రాహ్మణ సమాజానికి మన ప్రభుత్వం వచ్చినాక ఏమేం చేస్తే వాళ్ళను మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో పెద్దలు కోన రఘుపతి గారు, మల్లాది విష్ణు గారి సారథ్యంలో మాలాంటి వాళ్ళ ప్రతి జిల్లా నుంచి కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసి చేస్తూ బ్రాహ్మణుల స్థితిగతుల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ రోజు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అంతకంటే ఎక్కువగా కమిటీలో నివేదికలో లేనివి కూడా కొన్ని జత చేర్చి ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మాస్ లీడర్, మా కమ్యూనిటీలో మాస్ లీడరు మల్లాది విష్ణు గారిని మా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏమాత్రం అవగాహన లేనటువంటి తనకు లాయల్గా ఉంటూ ఆఫీసు బాయ్లాగా వ్యవహరించినటువంటి ఆనంద సూర్యను చైర్మన్గా నియమించినందుకు మా బ్రాహ్మణ సమాజం చాలా ఇబ్బందులు ఎదుర్కొనింది. ఆయన కనీసం బడ్జెట్లో కేటాయింపులు కూడా అడగలేనంత దుస్థితిలో ఉన్నవాడిని చైర్మన్ చేసినారు. అలా కాకుండా మాకు ఒక అవగాహన ఉండి ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లాది విష్ణు గారు చేసినందుకు బ్రాహ్మణులకు అనుకున్న దానికంటే ఎక్కువ
ఉపయోగపడతారో అనుకున్న దానికంటే ఎక్కువ ఆయన సేవలు అందించడానికి ఆయన మాకు బాగా ఉండే విధంగా మంచి నాయకుడిని. కర్నూలు జిల్లా ఎమ్మగనూరు పట్టణంలో స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మగనూరు, కోడమూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆంధ్రనివాస్ సుజల స్రవంతి పథకం నుంచి గాజులు తిండే ప్రాజెక్టుకు జీవో నెంబర్ 28 ద్వారా 3 టీఎంసీలు నీటి కేటాయింపులు చేసి అదనపు స్ప్లూస్ నిర్మాణానికి సుమారు 6 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మోడల్ స్కూల్ కాంపౌండ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, పత్తికొండ కంగా శ్రీదేవి గారు, కోడమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, మన స్థానిక ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు పాల్గొంటారు. ఈ కృతజ్ఞత అభినందన సభ ఎందుకంటే గాల్దిన్న ప్రాజెక్టుకు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 3 టీఎంసీలు అలకేట్ చేయడం, అలాగే 6 కోట్లు నిధులు. చిత్తూరు జిల్లా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి హుండీ లెక్కింపు రికార్డు స్థాయిలో ఆదాయం 1,19,50,999 రూపాయలు. 32 రోజులకు గాను ఆదాయం వచ్చినట్లు ఈవో దేవుళ్ళ తెలిపారు. బంగారు 24 గ్రాములు, సిల్వర్ 1,793, అన్నదానం 43,518, ఓల్డ్ కరెన్సీ 21,500, US డాలర్స్ 835, కెనడా డాలర్స్ 15, సింగపూర్ డాలర్ 2, ఇంగ్లాండ్ ఫౌండ్స్ 5, యూరో 20, మలేషియా రిగ్గెట్స్ 150 వచ్చినట్లు ఈవో దేముళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ కస్తూరి తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో చంద్రబాబుపై పెళ్లు బీకిన ప్రజాగ్రహం. కర్నూలు కలెక్టరేట్ ముందు చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కర్నూలు ప్రజలు, మద్దతు తెలిపిన వైసీపీ నాయకులు, శాసన మండలిలో చంద్రబాబు కుట్రలకు పాల్పడడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. బివై రామయ్య, కర్నూలు జిల్లా అధ్యక్షులు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని ఆపలేరు. బివై రామయ్య కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు. Вот и лавы! Вот и лавы! Вот и лавы!
ఇవాళ మూడు రోజుల బట్టి చరిత్రాత్మకమైన సిఆర్టీఏ బిల్ అయితేమి, తర్వాత రాష్ట్ర వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించినటువంటి బిల్లుతో అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి ఇవాళ శాసన మండలికి పంపితే శాసన మండలి అనేది కేవలం సలహాలు బిల్లులో చర్చించి సలహాలు ఇవ్వటానికి కానీ ఈ ప్రజల ఆమోదంతో 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకునేటువంటి గవర్నమెంట్ను అవమానపరిచే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యవహారం చేయనుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకందరూ కూడా చీకటి రోజు. ఒకటే చెప్తున్నాం, ఆయనకు డెవలప్మెంట్ కావట్లేదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావట్లేవు, కేవలం రాజకీయాన్ని కుట్ర కుతంత్రాలతో అడ్డు పెట్టుకొని ఇవాళ శాసన మండలిలో అయితే ఆయన చూశారు అందరు కూడా, అంటే భయపెట్టే విధంగా గ్యాలరీలో కూర్చొని సైగలు చేస్తూ చైర్మన్ భయపెట్టించి ఇవాళ చర్చకు బిల్లులే చర్చకు రాకుండా సెలక్షన్ కమిటీకి పంపించినారంటే ఎంత దుర్మార్గమైన చర్య అనాలి ఇది. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కావటమా? మేము ఒకటే చెప్తున్నాం, ఎంతో చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇవాళ హైకోర్టు వస్తుంది అనుకుంటే దాన్ని కాలయాపన చేసే విధంగా అడుగడుగున అడ్డంకాలు తగులుతూ, అంటే ఈ ప్రాంత ప్రయోజనాలు కావటమా? నువ్వు రాయలసీమలో పుట్టలేదా? నువ్వు 5 సమా 29 గ్రామాలు తప్ప ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ వీటన్నిటిపైన కూడా సవతి తల్లి ప్రేమ నువ్వు చూపిస్తా ఉన్నావు. ఇది చాలా అన్యాయం. కేవలం 29 గ్రామాల్లో మాత్రమే మీరు 4000 చిల్లర ఎకరాలు మీరు మీ రియల్ ఎస్టేట్ గ్రూప్ అందరూ కూడా మీ వర్గం మీరు కొని పెట్టుకున్నారు తప్ప ఆ వాటికి సంబంధించినటువంటి విలువలు తగ్గిపోతాయనే ఆరాటం తప్ప నీకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏ విధంగా కూడా నీకు మరి పట్టవు. ఎప్పుడు కూడా నీవు ప్రతిసారి కూడా ఈ విధంగా చేస్తా ఉన్నావు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఆల్రెడీ నువ్వు శాసనసభలో పూర్తిగా ఓటమి పొందావు. 151 మంది మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ విజయం సాధిస్తే కేవలం 23 మంది మాత్రమే నువ్వు విజయం సాధించినావు. అదే పనిగా మరి ఇటువంటి కుయుక్తులు చేయడానికి, ఇటువంటి టెక్నిక్లు చేయడానికి 23 మంది శాసనసభ్యుల్ని మరి 2015లోనూ కొనడం జరిగింది. కేవలము ఎమ్మెల్సీల్ని పెంచుకోవడానికి మాత్రమే, ఇటువంటి వాటి ప్రయోజనాల కోసం ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసం నీ నిర్ణయాలు ఎప్పుడు కూడా ఇవి అసమానం. ఎందుకంటే రామారావు గారు కూడా మరి గతంలో ఇటువంటి చర్యలు ఏర్పడితే మండలిని, శాసన మండలిని రద్దు చేయడం జరిగింది. పోలవరంలో పర్యటిస్తున్న జాతీయ హరిత ట్రిబ్యునల్ బృందం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని, డంపింగ్ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న బృందం ప్రాజెక్టు వల్ల ఏర్పడే కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని విచారణ చేస్తున్న ఎన్జీటీ బృందం సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు చేసిన ఫిర్యాదుపై ఆయనతో కలిసి పరిశీలిస్తున్న బృందం జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు మిగతా ప్రాంతాల వారికి ఇచ్చినట్లే పోలవరం నిర్వసితులకు పరిహారం ఇవ్వాలి. అన్ని రకాలుగా పోలవరం నిర్వసితులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు పరిహారం లేదు, కాలుష్యం ఉప్పు తెస్తుంది. గ్రీన్ ట్రిబ్యునల్ ఎదుట అన్ని సమస్యలు చెప్పాం, సానుకూలంగా స్పందించారు. అవసరమైతే అన్ని కోర్టులు మానవ హక్కులను ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. ఇవి ఇప్పుడున్న వార్తా విశేషాలు. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ టు ఏపీ రిపోర్ట్. యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. ఇవి ఇప్పుడున్న వార్తా విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టీవీ.